ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆది ఆదిత్య ముహూర్తాలు దుస్సుం అనిపించబోతున్నా. ఎలా బావా, ఇంతమంది ముందు ఏం చేస్తావు? పైగా నాన్న అక్కడే ఉన్నారుగా, చాలా కష్టం కదా. రామా, మనసుంటే మార్గం ఉండదా? పంతులు మన చేతుల్లో ఉంటే పంచాంగం మారదా? అంటే పంతులతోనే నడిపిస్తావా? ఎస్, పంతులే నా అయ్యారా, ఆ ఆదిత్యగాడే నా సొర. చూడు వాణ్ణి ఎలా డిసైడ్ చేస్తాను. పంతులు గారు, అయ్యా మా ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలి. అలాగే అయ్యా, అమ్మాయిల జాతకాలు అబ్బాయిల జాతకాలు క్షుణ్ణంగా చూసి మా ఇద్దరి కూతుళ్ల కాపురాలు 10 కాలాల పాటు పచ్చగా ఉండేలా గొప్ప ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనయ్యా. పంతులు గారు, పిల్లల జాతకాలు ఆ పళ్ళేలో ఉన్నాయి, చూడండి. చూస్తానమ్మా. అయ్యో, పంతులు గారు, పంచాంగం బుక్ ఏంటి పాతదిలా కొడుతుంది, అది ఈ సంవత్సరందేనా? మరే నీకంత అనుమానంగా ఉంటే నువ్వే చూడు బాబు. ఏది నానా, మామయ్య ఏదో మాట్లాడాలన్నావు కదా. మర్చిపోయాను మర్చిపోయాను. మాట్లాడు నాన్న, మాట్లాడు. బావగారు, బావగారు, ఆ పెళ్లి ముహూర్తాలు ఏదో తొందరగా పెట్టించేసి ఆ పెళ్లి కూడా తొందరగా చేయించేస్తే మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు బావగారు. అదే నేను చెప్పేది. మాట్లాడాను బావగారు, అది ముహూర్తాలు పెడుతున్నారు కదా. ఈ సంవత్సరందే నానా? అది పంతులు గారు, మా మామయ్య చెప్పింది గుర్తుందిగా, బాగా చూసి గట్టిగా పెట్టండి. బాబు, నువ్వెందుకు పంచాంగ బుక్ గురించి అడిగావో ఇప్పుడు అర్థమైందిలే. ముహూర్తం గట్టిగా పెట్టమనేగా? కాదు, చెడగొట్టడానికి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.